వెల్కమ్ బ్యాక్. కరోనా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో విలయ తాండవం చేస్తున్నటువంటి టైంలో ప్రతి పైసా ప్రతి నిమిషాన్ని దీన్ని ఎలా అరికట్టాలి, ఫేస్ చేయాలనే దానికే దృష్టి పెట్టాలి, ఖర్చు చేయాలి అనేటువంటిది డిమాండ్. రజనీ గారు, ఏంటి తప్ప ఆ మాట అడిగితే, సరే వాడు సెంట్రల్ లిస్ట కట్టుకోకూడదు అనడం లేదు, లేదా వద్దండం లేదు, కానీ సందర్భం అనేది ఉంటుంది కదా, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అనేది. సార్ ఇప్పుడు దానికి అయ్యే ఖర్చు ఎంత సార్? తర్వాత ఇది ఎప్పుడు తీసుకున్నారు సార్? ఈ నిర్ణయం తీసుకున్నది ఎప్పుడు? ఎప్పుడు దీన్ని కొనసాగింపు జరుగుతున్నది? ఏ ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ లో తీసుకున్న నిర్ణయం సార్ అది? తర్వాత ఇప్పుడు మాట్లాడేటువంటి పెద్దలు ఎవరైతే దీని మీద విమర్శించే పెద్దలు, వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి సార్, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఉంది. ఎందుకు మీరు దాన్ని అక్కడ అంటే మీరు అంటే మాట్లాడి నెపం వేయడం ఒక రకంగా వేసి, మీ ప్రభుత్వాలు ఉన్న చోట మీరు ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవట్లేరు? అంత పెద్ద పెద్ద ఎత్తున అసెంబ్లీ నిర్మాణానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అంటే, నేను విమర్శకు ప్రతి విమర్శ అని కాదు, మేము ప్రయారిటీగా 35,000 కోట్ల రూపాయలు ఎప్పుడు పెట్టినటువంటి విధంగా ఈసారి ఆరోగ్యానికి పెట్టినాము, హెల్త్ కి పెట్టినాము. బట్ అది కూడా ఇంకా కూడా కావాలనుకుంటే ఇంకా కూడా పెద్ద ఎత్తున దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఈరోజు ప్లాంట్స్ ఎక్కడికక్కడ చేయాలి, ఆక్సిజన్ ప్లాంట్లు అని కూడా ఆలోచనతో ఉన్నాము. అదే మాదిరిగా ఈరోజు సార్ ఇప్పుడు రెండు ఉన్నాయి మన దగ్గర, కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు మళ్ళీ మనం కూడా స్పుత్నిక్ ని ఆహ్వానించాం, వాళ్ళు కూడా మనకు పంపిస్తున్నారు. ఫైజర్ కూడా వస్తుంది మన దగ్గరికి. తర్వాత మనం కూడా ఇంకా రెండు మూడు చోట్ల మనం కూడా డెవలప్ చేయడానికి కూడా మనం చేస్తున్నాం. ఏదేమైనా కంపారిటివ్లీ మీరు మీరు చూసినప్పుడు బయట దేశాల జనాభాకి మన రాష్ట్రాల జనాభాకి ఈక్వల్ గా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మనం 17 కోట్ల మందికి ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేయగలిగినాము ఈ షార్ట్ టైమ్ లో. అంటే ఇంకా పెద్ద ఎత్తున మనం చేసుకుంటే డిసెంబర్ కల్లా కూడా మొత్తం కంప్లీట్ గా వ్యాక్సినేషన్ మొదటి దశ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే విధంగా మనం మన కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా అడుగు వేస్తుంది సార్. దాన్ని ఆహ్వానించాలి మనం. రజనీ గారు మీరు అన్న పాయింట్ బాగానే ఉంది, అంటే చేస్తున్నాం ఇన్ని వేసామని. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు సెకండ్ డోస్ కోసం ఎంత వెయిట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇప్పుడు దాకా ఉన్నటువంటి కోవిషీల్డ్ టైము 6 నుంచి 8 వారాలని 12 నుంచి 16 వారాలు పెంచుకోవాల్సి వచ్చింది. ఎందుకు పెంచుకోవాలనే సూచన వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇంకొకటి మీరు సెకండ్ డోసు ఇచ్చేటువంటి ప్రక్రియ అవ్వకుండా, అంటే మనం చూసాం ఫస్ట్ డోస్ ఇచ్చిన సంఖ్యకి సెకండ్ డోస్ కంప్లీట్ అయిన సంఖ్యకి అసలు ఎక్కడ పొందడం లేదు. అదే మిగిలినటువంటి చోట్ల వ్యాక్సినేషన్ జరిగిన చోట్ల 58.7% అధికారిక లెక్కల ప్రకారం యుఎస్లో ఇవాళకి అయింది, అది కంప్లీట్ 2 డోసెస్ కలిసి. సో అక్కడ కూడా డోసెస్కి రావట్లే, ముందుకు రాకపోతే వాళ్ళు లాటరీలు కూడా పెట్టారు, అది వేరే విషయం. కానీ ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక ఉండాలి, అందరితో చర్చించాలి, కలుపుకొని వెళ్ళాలి ముందుకి అనేటువంటిది కదా ఇవాళ వస్తున్నది. అందరి నుంచి డిమాండ్, ప్రతిపక్షాల నుంచి కావచ్చు, కొంతమంది సూచన. మనం పంపించిన కోవిషీల్డ్ వాళ్ళు వేసుకున్నారు సార్, మనం వేసుకోవాలి. మన కర్మ ఇక్కడ మనకున్నటువంటి రాజకీయ మన దగ్గర తయారైన వ్యాక్సిన్ భయపడ్డాం అప్పుడు. తర్వాత ఇప్పుడు 146 దేశాలకు మనం పంపించాం సార్. అంటే ఒక్కసారి ఆలోచించాలి మన మన దౌర్భాగ్యం ఎట్లుందో, మన రాజకీయ వ్యవస్థ ఎట్లుందో. అంటే అందరు కాబట్టి మనం పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అది చేస్తుంటే దాన్ని ప్రోత్సహించినట్లుంటే ఇది చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోయి ఉంటుంది. ఈ రోజు వరకు కూడా చాలా మంది చెప్పే సోకాల్ లీడర్స్, వీళ్ళందరూ ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు సార్, ఎందుకు వేసుకోవట్లే, ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఇప్పటికి కూడా వ్యాక్సిన్ ఇప్పుడు 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 చాలా మంది వేసుకునే దానికి సిద్ధం మేడం, కానీ ఇప్పుడు సప్లై లోనే సమస్య ఉంది కదా. రాహుల్ గాంధీ ఎక్కడ వేసుకున్నారు చెప్పమనండి సార్. ఈ రోజు కూడా వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా సార్? వాళ్ళు రైట్, వాళ్ళు ప్రజల గురించి ఆలోచించట్లేదు, ఆలోచించకుండా ఈ సూచనలు చేస్తున్నారా, లేకపోతే ఇవన్నీ డిమాండ్లు చేస్తున్నారా? నాయక్ గారు ఫస్ట్ ఒకలా తర్వాత ఒకలా రియాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తూ ఎక్కువ పెడుతూ వస్తున్నారు. ఏదో ఒక విధంగా కార్నర్ చేయడమే మీరు టార్గెట్ పెట్టుకున్నారా? సెంట్రల్ లిస్ట్ అని చూపిస్తారు, లేదా జిఎస్టీ ఎందుకంటారు, ఇవే కారణాలు చూపించి ప్రజల్లో వారి మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? శ్రీహరి గారు, నోట్ బందీ జిఎస్టీతోని భారత ఆర్థిక వ్యవస్థ డౌన్ అయింది, చైనా ఆర్థిక వ్యవస్థ పైకి వచ్చింది. ఏ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఏ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నదో మాకు తెలియదు, మీకు తెలియదు. తీసుకునడం వల్ల జరిగిన వాస్తవం ఇది, ఇది జరుగుతుందని ముందు చెప్పినాం. కరోనా వచ్చిన తర్వాత
కరోనా కంట్రోల్ చేయడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి గైడ్ లైన్స్ ఏమియాలనేటటువంటి విషయంలో ఒక అనుభవం ఉన్న పార్టీగా, ఈ దేశాన్ని 40 సంవత్సరాలకు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ పాలించిన పార్టీగా చెప్తే ఒక్కటి వాళ్ళు పాటించలేదు. పోయి వాళ్ళ తెలివితోనన్న, ఈ దేశంలో 130 కోట్ల మంది జనం ఉన్నారనే సంగతి వారికి తెలుసు కదా, వీళ్ళందరికీ 300 కోట్ల డోసులు 300 కోట్ల డోసులు అవసరం అనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు కదా. 300 కోట్ల డోసులు 2 నెలల్లో 3 నెలల్లో ప్రొడక్ట్ చేసేటటువంటి పద్ధతిలో ప్లానింగ్ ఎందుకు చేసుకోలేకపోయారు? ప్లానింగ్ చేసుకోవడంలో ఉన్నటువంటి లోపం ఏంది? ఇక్కడి ప్రజల కాకముందే విదేశాలకు ఈ వ్యాక్సిన్ సప్లై చేసేటటువంటి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? బయట దేశాలకు అమ్ముకునేటటువంటి అవకాశం ఎందుకు ఇచ్చారు? ఒకరు ప్రొడక్ట్ చేస్తే ఒక రజనీ గారు మీరు రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. రైట్, మళ్ళీ చెప్తున్నారు, రైట్, ఖచ్చితంగా. మీరు ఇప్పటికే లిమిట్ స్టార్ట్ చేసి, నేను ఏమంటానంటే ఒక విపత్తును ఎదుర్కొనేటటువంటి పద్ధతుల్లో ప్లాన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం విపత్తును ఎదుర్కొనేటటువంటి పనిని పక్కన పెట్టి బ్రోకర్లుగా మారి వ్యాపారం చేసుకుంటున్నారు. కాదు, ఆ రోజు నాయక్ గారు రెండు అంశాలు, 7 కోట్ల డోసులు వ్యాక్సిన్ రజనీ గారు మీరు రియాక్ట్ అవుతారు ప్లీజ్. కాదు, బెల్లనాయక్ గారు రజనీ గారు మీరు మాట్లాడుతారు ఖచ్చితంగా. రజనీ గారు మీరు మాట్లాడుతారు ప్లీజ్. నాయక్ గారు రజనీ గారు ప్లీజ్. దేశ ప్రజల్ని చచ్చిపోతా ఉంటే వీళ్ళ గురించి ఆలోచించకుండా పొంకరాలు కొట్టిండు. జనవరి 20వ తారీఖు నాడు ఏం చెప్పిండు ప్రధానమంత్రి? మా దేశంలో కరోనా లేకుండా వేసినా అని చెప్పి పొంకరాలు కొట్టిండు. ఒకరికేసినటువంటి వ్యాక్సిన్ రైట్ మేడం, రన్నింగ్ కామెంటర్ అవుతుంది. మీరు కూడా ప్లీజ్ మీరు కూడా రియాక్ట్ అవుతారు. రజనీ గారు గిరిజనులు చచ్చిపోతున్నారు, ఎవరికి వేస్తున్నారండి వ్యాక్సిన్? మీరు నాయక్ గారు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. కాదు, భారత్ బయోటెక్ కావచ్చు, సీరం ఇన్స్టిట్యూట్, మేము ఇంతకంటే ఇలా చేయగలము, వచ్చే ఒక నెలకి ఇంతవరకు ఉత్పత్తి చేయగలము అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కెపాసిటీ ఉంది, మేము ఇవన్నీ చేసుకోవాలని చెప్పి. అలాంటప్పుడు దాని కేంద్రమే తప్పంటే ఎట్లా? నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు. 3 నెలల ముందు పర్మిషన్ ఇస్తే ప్రొడక్షన్ చేయకపోవా యూనిట్? మనకు డోసులు రాకపోవాల నోటిఫికేషన్ ఇచ్చాం, 100ల మంది దాదాపు 3 లక్షల మంది చచ్చిపోయినట్టు. రైట్, నాయక్ గారు వారు పరిపాలిస్తున్నారు అది కాదు. నాయక్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కేంద్రాన్ని పాలించేటువంటి వాళ్ళకి బాధ్యత లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఏంటనేది గుర్తించరా? వాళ్ళకి బాధ్యత లేకుండా ఎట్లుంటుంది? భారతదేశం మొత్తం వాళ్ళ కుటుంబంగా వాళ్ళు చూస్తున్నారంట. మీరు అట్లా అంటే ఎట్లా? కాదు, నాయక్ గారు భారతదేశం మొత్తం వాళ్ళ కుటుంబంగా చూస్తూ వాళ్ళు ప్రజల గురించి పట్టించుకుంటున్నారంటే మీరు పట్టించుకోవట్లేదు. రైట్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది కదా, అది మీరు కదా తీసుకొచ్చింది, దాని గురించి మీరు గొప్పగా ఎందుకు చెప్పుకోరు? రైట్. పేటెంట్ హక్కుల మీద ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ తొలగించాలా, అమెరికా కూడా దానికి ముందుకు వచ్చింది, సూపర్నామే. కానీ ఇక్కడ భారతదేశం కలిసి చేసినటువంటి వ్యాక్సిన్స్ ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని పంపిస్తే వేరే కంపెనీస్ ద్వారా రెడీ చేసుకోవచ్చు అనేటువంటిది ముఖ్యమంత్రి జగన్ కూడా లేఖ రాశారు, చాలా మంది కూడా అడిగారు. సరే, దానికి సంబంధించి ఇవాళ కొంత పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు, అది ఒక అంశం చెప్పుకోవచ్చు. గఫూర్ గారు ఏం చెప్తారు ఇప్పుడు? ప్రతిదాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఇప్పుడు ఏం చేయాలి? టైం కూడా అవుతుంది కాబట్టి మనకు దేశాని కోసం. ఇప్పుడు భారత్ బయోటిక్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ కనిపెట్టడం అనేటువంటిది మనం గర్వపడాల్సినటువంటి విషయమే. భారత్ బయోటెక్ వాళ్ళకు టెక్నికల్ నో ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళు ఇచ్చారు. ఐసీఎంఆర్ వాళ్ళకు రాయల్టీ కూడా చెల్లిస్తున్నారు. నేను చెప్పేది ఏమిటంటే,
భారత ప్రభుత్వం ఇక్కడ నరేంద్ర మోడీ గారా ఇంకోరా ఇంకోరా అనేది సమస్య కాదు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం కోసం ఒక సమగ్రమైనటువంటి వ్యూహం కానీ ప్రణాళిక కానీ ఉందా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ ఉంది, సీరం ఇన్స్టిట్యూట్ కెపాసిటీ ఎక్కువ ఉంది, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళని కనుక ఇంకొంచెం వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేస్తే ఇంకా డబ్బులు కనుక వాళ్ళకి చెల్లిస్తామంటే వాళ్ళు ఎక్కువ పెంచొచ్చు, వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఇప్పుడు మొన్న ఎప్పుడిచ్చారండి డబ్బులు? మొన్న ఇచ్చారు 3,000 కోట్లు ఒకరికి, 1,100 కోట్లు ఒకరికి. అదే కనుక ముందే ప్రణాళిక ఉంటే అయ్యా ప్రాపర్టీ రైట్స్ మేము రద్దు చేస్తున్నాము, మా దేశంలో అందరికీ టీకా ఇచ్చేంత వరకు మొత్తం మీరు ఎక్కడికి పంపకూడదు, అట్లాగే మీ యొక్క ఉత్పత్తి అంతా ముందుగా అడ్వాన్స్ డబ్బులు ఇస్తున్నాం మీకు అనేటువంటి పద్ధతిలో కనుక డబ్బులు ఇచ్చేది రాష్ట్రము కేంద్రం అందరు కలిసి కనుక ఆ ఇన్స్టిట్యూట్స్ తో పాటుగా ఇంకా ఎక్కడెక్కడైతే టీకాలు తయారు చేయగలిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రద్దు చేసి కనుక ఇచ్చింటే ఈ పాటికి సగం సమస్య పరిష్కారం అయి ఉండేదండి. చేయలేదు, అది చేయలేదు. కాబట్టి మా పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా సరే టీకా ఇవ్వాలంటే ఇప్పుడు అది ప్రైవేట్ కంపెనీ అండి, భారత్ బయోటెక్ ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలకు కనుక మీరు నమ్ముకుంటే కాదు. కాబట్టి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రద్దు చేయండి, ఎవరు తయారు చేసినా గానీ అభ్యంతరం లేదని చెప్పండి, అవసరమైతే దాని కాంపెన్సేషన్ ఇవ్వండి, అభ్యంతరం లేదు. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఎందుకంటే ప్రజల ప్రాణాల ముందు డబ్బులు ఎక్క కాదు. కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వండి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ తీసేయండి, తయారు చేయండి. రజనీ కుమార్ గారు ఇలాంటివన్నీ మంచి సూచనలు కదా ప్రతిపక్షాల నుంచి వచ్చేది, ఎందుకు 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 పరిగణలోకి తీసుకోకూడదు? వల్ల ఇబ్బంది పడుతున్నామో ప్రస్తుత తరుణంలో ఉండకూడదని చెప్పి కూడా స్పందించింది. సో వెంటనే డబ్ల్యూహెచ్ వాళ్ళు ఇవన్నీ కూడా తీసేసినట్లయితే ఈ ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో అవన్నీ చట్టాలు తీసేసినట్టు, పేటెంట్ రైట్స్ కనుక తీసేసినట్లయితే మీరు చెప్పిన విధంగా ఈ రోజు మన దేశంలో విస్తృతంగా తయారు చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. డెఫినెట్ గా ఆ రకంగా మనం తయారు చేసుకొని ముందుకు పోతాం. మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్ మీలాగనే, మాకు కూడా తొందరగా ఆ డబ్ల్యూహెచ్ వాళ్ళు అది ఇచ్చేస్తే డెఫినెట్ గా మేము కూడా మీరు అనుకున్న దానికంటే ముందుగానే ప్రతి ఒక్క రజనీ గారు అదొక పాయింట్ అయితే ఇవాళ భారత్ బయోటెక్ సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చేదానికి ఓకే అన్నారు, అది లేక కూడా రాశారు. ఎందుకంటే వేరే కంపెనీల వాళ్ళు కూడా సంసిద్ధత ఉండి వారి దగ్గర ఆ మౌలిక సదుపాయాలు ఉంటే తొందరగా తయారు చేసుకుంటే వస్తే కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఎక్కువ ఉత్పత్తి పెరిగే కొంది పెంచుకోవచ్చు, లేకపోతే అనుకున్న సమయానికి రీచ్ కాలేము, లేదా ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీల నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎక్కువ ధర చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇవన్నీ ఎదురయ్యేటువంటి అంశాలు కదా. ఇప్పుడు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు అంటున్నాయి, నిజంగా గ్లోబల్ టెండర్లకు వెళితే దాన్ని ఎంత రేటు చెల్లించాలి? ఇప్పటికే మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కువ రేటు ఇంజెక్షన్ వేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా ఇబ్బందులు రావా? అవన్నీ లేకుండా చూడాలి అనేది రజనీ గారు అన్నదానికి డెఫినెట్ గా ఆ వైపుగా మేము కూడా ఆలోచన చేస్తున్నాం. మా అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ వైపు కూడా ఆలోచన చేస్తుంది, మా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, 45 ఏళ్లకు పైబడ్డ వాళ్ళందరికీ వ్యాక్సిన్ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది, అది మా పార్టీయే చేస్తుంది, అందులో ఎటువంటి లేదు. 18-45 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ ఉందో అక్కడ ఉన్నటువంటి మాత్రం దీని మీద చేసుకోవాలి, చేసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉన్నాయి ఆయా రాష్ట్రాలలో. లేని రాష్ట్రాలు ఈ రోజు మీరు అన్నారు కదా, కొన్ని రాష్ట్రాలు మాకు ఆ కెపాసిటీ లేదు, కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నటువంటి రాష్ట్రాలకి తప్పకుండా కేంద్రం చొరవ తీసుకుంటుంది, వాళ్ళకి ఆ వైపుగా ఆలోచన చేస్తుంది. ఇంకోటి ఏమంటున్నారు సార్ అంటే డబ్ల్యూహెచ్ఓకి మేము లెటర్ రాశాము, దాని మీద అందరూ స్పందించారు. ఈ రోజు మీరు అన్నట్లుగా శ్రీహరి గారు, మన దేశంలో ఈ రెండు ఫార్మా కంపెనీలే కాదు, ఇంకా చాలా పెద్ద ఫార్మా కంపెనీలు అందరూ కూడా తయారు చేసేటువంటి కెపాసిటీ ఉంది. ఈ పేటెంట్ రైట్స్ అనే చట్టాన్ని కనుక ఒక్కసారి కనుక డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పరిశీలన చేసినట్లయితే డెఫినెట్ గా ఆ వైపుగా అడుగులేస్తే మనం మీరు అనుకున్నట్లుగా డిసెంబర్ కంటే ముందే కూడా 300 కోట్ల డబ్ల్యూహెచ్ఓతో సంబంధం లేదు, మన దేశం నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా ముడి సరుకులు ఏ దేశానికి ఇవ్వకూడదు, ముందు మన దేశంలో అయ్యేంత వరకు అని చెప్పినాడు. అట్లా మీరు చెప్పొచ్చు ఇండియాలో రజనీ గారు ఆలోచించినట్లే కేంద్రంలో ఉన్నటువంటి వారు కూడా ఆలోచిస్తే ప్రతిపక్షాల నుంచి రోజు ఈ లేఖలు, ఈ ట్వీట్లు, ఈ ఫేస్బుక్ పోస్టులు రావేమో.
రజనీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో మంచి సూచనలు తీసుకుంటారు అని చెప్పి, కానీ ఎంతసేపటికి మీరు సెంట్రల్ విస్టా అని చెప్పి మొత్తం దాని మీద డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా మీరు? సెంట్రల్ విస్టా కాదు, అన్ని బంద్ చేసి జనాలను కాపాడమే ఎజెండాగా ప్రభుత్వం పనిచేయాలి. జనాలను వ్యాక్సినేసి కాపాడడం ఎంతవరకు చేయగలుగుతాం, ఆక్సిజన్ సప్లై ఎంత చేయగలుగుతాం, బెడ్స్ ఎంత చేయగలుగుతాం, హాస్పిటల్స్ ప్రొవైడ్ ఎంత చేయగలుగుతాం, ఉన్న పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వాడుకోగలుగుతాం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత క్రియేట్ చేయగలుగుతాం. యుద్ధ ప్రాతిపాదిక ఇది సెకండ్ వేవ్ లో ఉన్నాం మనం. రేపు పుట్టుకున్న థర్డ్ వేవ్ కనుక వస్తే సెకండ్ వేవ్ ఇప్పుడు మన కంట్రోల్ తప్పిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేనటువంటి పరిస్థితి ఉన్నది. పార్టీలకు ప్రభుత్వానికి మధ్యన సమన్వయం లేనటువంటి పరిస్థితి ఉన్నది. మేము కోరుకుంటున్నది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరినీ తనతో భాగం కలుపుకొని ఈ పాండమిక్ ను దాటే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ అంత యంత్రాంగాన్ని, వ్యక్తిగత యంత్రాంగాన్ని, ప్రైవేట్ యంత్రాంగాన్ని, వీటిని అన్నింటినీ వాడాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ బయోటెక్ లాంటి సంస్థలు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేయాలి, జాతీయం చేసేయాలండి. ఈ సంస్థలు ప్రైవేట్ కంపెనీలను జాతీయం చేసి మన ప్రజల అవసరాలను తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిస్తే రైట్ సార్ మీరు అన్నట్టుగా కోరుకుందాం. గఫూర్ గారు ఏం చెప్తారు, ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు, ఏంటి కన్స్ట్రక్టివ్ గా మీరు ఒట్టి మాటలు మనం అరుచుకోవడంతో ఒకరినొకరు విమర్శించుకోవడంతో దానివల్ల పరిష్కారం కాదు. ప్రధానమంత్రి గారు భేషాలు వీడాలి, అన్ని పార్టీలు కలవాలి, సలహాలు తీసుకోవాలి. ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వము ఇదే యుద్ధం. ఇప్పుడు మనం మిగతా అన్ని సమస్యలు పక్కన పెట్టి ముందు ఈ రోజు కోవిడ్ మీద యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో విజయవంతమై మన ప్రజల్ని కాపాడుకోవడమే అందరి కర్తవ్యం పెట్టుకోవాలి. చూద్దాం సార్, నిజంగా ఈ యుద్ధంలోనే ఉన్నాం. మిగిలినటువంటి దేశాల్లో కూడా అంటే జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా వారు అవలంబించిన విధానాలు కావచ్చు, లేదా ఒక వార్ ఫుటింగ్ గా వాళ్ళు ఏదైతే అన్ని సోర్సులను ఎలా వినియోగించుకున్నారు, రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని, రిటైర్డ్ డాక్టర్స్ ని, సర్వీస్ చేసే అనేక రంగాల వారిని కూడా ఉపయోగించుకుంటూ ముందుకు వచ్చారు. ఆ దశగానే దేశంలో కూడా ముందుకు పోవాలని కోరుకుందాం. రేపు కూడా టాస్క్ ఫోర్స్ సమావేశం కూడా జరగబోతుంది, కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా వస్తాయని చూద్దాం. సో మొత్తానికి కూడా ఈ యుద్ధ వాతావరణంలో, కోవిడ్ పైన చేస్తున్న యుద్ధంలో మాత్రం కలిసి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాలు, రాజకీయ విమర్శలకు కూడా ఇది సమయం అయితే కాదు. ఆ దిశగా అందరూ కూడా ఆలోచించి ప్రజల కోసమే పనిచేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇది డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు. స్టే ఇన్ టూ అయిన రేపు మరో సబ్జెక్టుతో మళ్ళీ కలుస్తాం.